అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం చర్చించుకోబోయే ముఖ్యమైన అంశం నోటి దుర్వాసన. నోటి దుర్వాసన గల కారణాలేంటి, వాటిని నియంత్రించుకోవడం ఎలా? చాలామందికి నోటి దుర్వాసన అనేది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. కొంతమందికి ఏమో వాళ్ళకు నోటి దుర్వాసన వస్తున్నట్టు వాళ్ళకే తెలుస్తుంది. ఒకవేళ కొంచెం వాసన వచ్చినా కూడా, అసలు ఏం వాసన రాకున్నా కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు వెంటనే నియంత్రించుకోవడానికి ట్రై చేస్తారు. అదే కొంతమందికి పక్క వాళ్ళు చెప్పేదాకా కూడా వాళ్ళకు తెలియదు వాళ్ళ దగ్గర నుంచి నోటి దుర్వాసన వస్తుంది అని చెప్పేసి. సో ఈ నోటి దుర్వాసన రావడం వల్ల వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడమే కాకుండా వాళ్ళు చాలా యాంగ్జైటీకి కూడా గురి అవుతారు. సో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గరైనా మాట్లాడాలన్నా కానీ, ఎవరి దగ్గర నేను కూర్చోవాలన్నా కానీ, ఎవరితోటన్నా కలవాలన్నా కానీ, ఈ నోటి దుర్వాసన కారణంగా వాళ్ళ లోపల వాళ్ళే బాధపడుతూ మదనపడుతూ ఎవరికి చెప్పకుండా సైలెంట్గా సమాజానికి దూరంగా ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పక్కనున్న ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ తెలుసుకొని, వాళ్ళ దగ్గర నుంచి దుర్వాసన వస్తుందో లేదో తెలుసుకొని దానికి సంబంధించిన నియంత్రణ మార్గాలు అనేటివి తెలుసుకోవాలి. అయితే నోటి దుర్వాసన వస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు అని అంటే, ఈ మింట్లు వాడడము, ఆ తర్వాత మౌత్ వాష్లు వాడడము, ఎక్కువసార్లు బ్రష్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుందేమో అని వాటిని ఎక్కువగా యూస్ చేసి ఉన్న నోరును కూడా పాడు చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు నోరు దుర్వాసన రావడానికి గల కారణాలు తెలుసుకుందాం. మొదట మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ కానీ, గార్లిక్ కానీ, లేదంటే బిర్యానీకి సంబంధించి స్పైసెస్ కానీ, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇది పార్టికల్స్ అనేటివి బ్రేక్డౌన్ అయిపోయి శరీర రక్త ప్రసరణ వ్యవస్థలో కలిసిపోయి అది లంగ్స్కి ట్రాన్స్మిట్ అయ్యి ఆ బ్రెత్ అనేది బయటకు వస్తూ ఉంది. అది నెంబర్ వన్, మనం తీసుకునే ఫుడ్. నెంబర్ టూ, ఇంప్రాపర్ ఓరల్ హైజీన్, అనగా బ్రష్ చేయకపోవడము, ఫ్లాష్ చేయకపోవడము, మౌత్ వాష్ చేయకపోవడము, లేదంటే టంగ్ క్లీన్ చేసుకోకపోవడము, తర్వాత బ్రషింగ్ విధానం తెలియకపోవడము, ఎలాంటి బ్రష్ వాడాలో తెలియకపోవడం, ఇవన్నీ కూడా ఇంప్రాపర్ ఓరల్ హైజీన్, అంటే సరిగ్గా టెక్నిక్స్ తెలియకుండా ఉండడం వల్ల జరిగేది. నెంబర్ త్రీ, వాళ్ళు వాడే మెడికేషన్స్. కొంతమంది సిస్టమిక్ డిసీజెస్ ఉండడం వల్ల కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. ఈ మందులు అనేటివి వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ కెమికల్స్ బ్రేక్డౌన్ అయిపోయి బ్లడ్ స్ట్రీమ్లో కలిసేసి స్మెల్ అనేది వస్తుంది. ఇంకొకటి నెంబర్ ఫోర్, సిస్టమిక్ డిసీజెస్, అంటే డయాబెటీస్ వ్యాధి కానీ, క్యాన్సర్ వ్యాధి కానీ, మెటబాలిక్ డిజార్డర్స్, అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ ఉండడం వల్ల కానీ, వీళ్ళకి ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ కావడం వల్ల కానీ నోట్లో అనేది ఎక్కువ దుర్వాసన రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండి ఫుడ్ అక్యుములేట్ కావడం వల్ల వాళ్ళకి నోటి దుర్వాసన అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డెంటల్ డీకే అండ్ గమ్ డిసీజెస్, కొన్ని రకాల డెంటల్ డిసీజెస్, అంటే నోట్లో పన్ను పుచ్చిపోయిన దాన్ని పట్టించుకోకపోవడము, జ్ఞానదంతం ఇంపాక్ట్ కావడము, స్పేసింగ్, పళ్ళ మధ్యన సందులు ఉండడము, ఇలాంటి వాటి వల్ల కూడా నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నోటి దుర్వాసన ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా డెంటల్ డాక్టర్ని కానీ జనరల్ ఫిజిషియన్ని కానీ కలవాల్సి వస్తుంది. ఇప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నోటిని పరీక్షించి తగిన నివారణ చర్యలు అనేటివి చెప్తారు. మొదట డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు క్లీనింగ్ ఆఫ్ టీత్, అంటే అందరూ బ్రష్ చేసుకుంటారు కానీ ప్రొఫెషనల్ క్లీనింగ్, ఇప్పుడు మనం బైక్ కార్ని కూడా ఎవ్రీడే మనం క్లీన్ చేసుకున్నప్పటికి కూడా అప్పుడప్పుడు మనం సర్వీస్ సెంటర్కి ఇస్తాం. అదేవిధంగా మనం రోజు వాడే నోటిని కూడా డెంటిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళు అల్ట్రాసోనిక్ క్లీనింగ్ పద్ధతిలో నోరు మొత్తం శుభ్రం చేస్తారు. అప్పుడు ఎక్కడైతే మీరు బ్రషింగ్ ద్వారా చేసుకోలేని ప్లేసెస్ కూడా ఈ క్లీనింగ్ పద్ధతి ద్వారా క్లీన్ చేయడం వల్ల నోటి దుర్వాసనని మనం అరికట్టవచ్చు. ఆ తర్వాత ఎవరికైనా డయాబెటీస్ కానీ, లేదంటే మెడికేషన్స్ కానీ ఇలాంటివి ఉండడం వల్ల వీళ్ళు జనరల్ ఫిజిషియన్ని కలిసినట్లయితే ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి సార్, మాకు ఇట్లా నోటి దుర్వాసన వస్తుందంటే వాళ్ళు మెడికేషన్ చేంజ్ చేసి వేరే మెడికేషన్ రాయడం వల్ల కూడా మనము నోటి దుర్వాసన తగ్గించుకోవచ్చు. కొంతమందికి డ్రై మౌత్, అంటే నోరు ఎండిపోవడం వల్ల కొంతమందికి స్మెల్ వస్తుంది అన్నట్టు. సెలైవా అంటే లాలజలం, మనకు వచ్చే లాలజలం అనేది చాలా ప్రత్యేకమైన రోల్ ప్లే చేస్తుంది ఈ స్మెల్ రాకుండా. ఎప్పుడైతే ఈ డ్రై మౌత్ అంటే నోరు తెరిచి పడుకునే వాళ్ళకి, లేదంటే సెలైవరీ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ డ్రై మౌత్ సమస్య ఉంటుంది. ఈ డ్రై మౌత్ వల్ల నోరు ఎండిపోవడం వల్ల స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ థ్రోట్, నోస్ ఇన్ఫెక్షన్స్, పన్ను పీకిన తర్వాత గాయం కావడం వల్ల, ఆ తర్వాత ఏదైనా దెబ్బలు తగలడం వల్ల నోట్లో, ఇలాంటి వాటి వల్ల కూడా స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనము తగు జాగ్రత్తలు తీసుకొని డెంటిస్ట్ని మరియు జనరల్ ఫిజిషియన్ని కలిసి వాటికి సంబంధించిన మార్గాలను తెలుసుకొని క్లీన్ చేసుకోవడం ద్వారా
మనం అన్ని రకాల దుర్వాసనకు సంబంధించిన అన్ని రకాల యొక్క సమస్యలని మనం అరికట్టవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించి నోటిని ఖచ్చితంగా శుభ్రం చేయించుకోవాలి. దీనివల్ల 90% వరకు దంత సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు హెల్ప్ చేస్తాం. ఐ యామ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, కొండాపూర్. థాంక్యూ.